యేసుక్రీస్తు నామమున శుభవార్త ప్రేక్షకులకు నా యొక్క శుభాది వందనములను తెలుపుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరము ప్రభు మనకు ఒక మంచి వాగ్దానం అనుగ్రహిస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదించదను, నీవు ఆశీర్వాదముగా నుండెదవు. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. ఇటువంటి ఆశీర్వాదమును దేవుని వాక్యంలో ఆబ్రహామునకు ఆయన అనుగ్రహించినట్లు చూస్తున్నాం. ఆదికాండము 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదముగా నుందువు. నా ప్రియమైన సహోదర సహోదరి, దేవుని యొక్క నామమున మనం ఆశీర్వాదముగా ఉండడము చాలా పెద్ద భాగ్యము. ఇది దేవుని బిడలకు మాత్రమే ఆయన ఇచ్చే గొప్ప కృప అని మనం తెలుసుకోవాలి. ఆబ్రహామును నేను నిన్ను ఆశీర్వదించదను, నీవు ఆశీర్వాదముగా నుందువు అని చెప్పిన ఆయన యొక్క వాగ్దానము ఎంత గొప్పగా నెరవేరింది చూడండి. ఈరోజు కూడా లోకమంతటా ఆబ్రహామును ఒక తండ్రి వలె పరిగణిస్తున్నారు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఎందుకు ప్రభువు ఆబ్రహామును ఆశీర్వదించినాడు? మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన వలె మనం కూడా మారాలి. ఎందుకు ఆశీర్వదించినాడు? ఆదికాండము 24:1 అన్ని విషయములలోనూ యెహోవా ఆబ్రహామును ఆశీర్వదించెను. కారణమేమిటి? ఆబ్రహాము దేవునికి విధేయుడై నడిచెను. ఆదికాండము 22:17-18 నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను, మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. బికాస్ యు ఒబేయిడ్ మై వాయిస్, నీవు నా మాట వినినందున. ఆబ్రహాము దేవుని యొక్క స్వరమును విని విధేయుడయ్యను. రాక్ఫెల్లర్ అనే ఒక యువకుడు చాలా లోకములోనే ధనికుడు కావాలని ఆశపడ్డాడు. 33 నుంచి రాత్రింబగళ్ళు పని చేసి 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 వ్యాపారములు చేసి ఎన్నో రకములైన కార్యములు చేసి లోకంలోనే ధనికుడు, 53 లోకంలోనే ధనికుడుగా మారినాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, అన్ని రాజ్య భోగములు సుఖములు అనుభవించినాడు, కానీ చాలా పిసినారితనము. రాక్ఫెల్లర్కు చాలా స్వార్థపూరితమైన జీవితము, ఎవ్వరికి ఒక పైసా ఇచ్చి సహాయము చేసే గుణం లేదు. అటువంటి నేను నేను నాది నాది అనే ఒక జీవితమును జీవించినాడు. దేవునికినే పొరుగువానితో ఏ సంబంధము లేదు. అటువంటి ఒక స్వార్థపూరితమైన జీవితం. 53 అతనికి భయంకరమైన వ్యాధి శరీరంలో వచ్చింది. ఆ వ్యాధి ఎముకల పోగుగా అతన్ని మార్చింది. ఏమీ తినలేడు, ఏమీ త్రాగలేడు, అలాంటి ఒక పరిస్థితి. చాలా ధనముంది, డాక్టర్లు వచ్చినారు, మందులు ఇచ్చినారు, ఆసుపత్రిలో చేర్చినారు, కానీ ఏది పని చేయలేదు. రాను రాను క్షీణించిపోయాడు. మరణము కొరకు ఎదురు చూడడానికి మొదలు పెట్టాడు. అప్పుడు అనుకున్నాడు, నేను ఇంత సంపాదించినానే, ఎవరికోసము, దేనికోసం నేను ఇంతగా సంపాదించిందే, ఏమి లాభము, నాకు ఏమీ లేదే. ఇప్పుడు నేను కళ్ళు మూస్తే ఇది వేరే ఎవరో దీన్ని అనుభవించి సుఖపడబోతున్నారు అని కన్నీటితో పడుకొని ఉన్నాడు. అప్పుడు పాస్టర్ గారు వచ్చి చూశారట. చూస్తే, ఎందుకు పాస్టర్ గారు నాకు ఇలాంటి పరిస్థితి, నేను రాత్రి పగళ్ళు కష్టపడి పనిచేశాను, కానీ నాకేమిటి ఇలాంటి భయంకరమైన వ్యాధి వచ్చున్నదే, ఎందుకు నాకు ఈ పరిస్థితి? అప్పుడు పాస్టర్ గారు చెప్పినారంట, రాక్ఫెల్లర్, నీవు నిన్ను నీవే ప్రేమించుకున్నావు, నువ్వు దేవుని ప్రేమించలేదు, నీ పొరుగువాణిని నువ్వు ప్రేమించలేదు,
ఎవరిపైన నీకు కారుణ్యం లేదు, నేను నేను అని జీవించినావు. ఇప్పుడైనా నీ యొక్క స్వార్థపూరితమైన జీవితము కొరకు నువ్వు దుఃఖపడి ప్రభు యొద్ద క్షమాపణ అడుగు. ప్రభువా నన్ను క్షమించు, ఈ ఆశీర్వాదం అంతా నీవిచ్చిన ఆశీర్వాదము, నేను మీకు పొరుగువానికి ఏమి ఇవ్వకుండా ఇలా జీవించినాను స్వార్థముతో, నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు, నాకు ప్రాణభిక్షమును పెట్టండి ప్రభువా, ఇక మీదట నేను నిస్వార్థమైన జీవితమును జీవిస్తాను, నాకున్నదంతా మీకు నా పొరుగువాని కొరకు మంచి కొరకు ఇస్తాను ప్రభువా అని తన్ను తాను సమర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ విధముగా పశ్చాత్తాపపడి దేవుని యొద్ద క్షమాపణ అడిగిన తర్వాత అతని యొక్క ఆరోగ్యము స్వస్థపడడానికి మొదలుపడింది. తన యొక్క శరీరములో ఒక స్వస్థత ప్రభు అనుగ్రహించినాడు, జాలిపడి కరుణించినాడు ప్రభు. ఆ తర్వాత రాక్ఫెల్లర్ జీవితమే మారిపోయింది. ధారాళముగా దేవుని కొరకు, ఆలయముల కొరకు, పరిచర్య కొరకు ఇవ్వడానికి మొదలుపెట్టాడు. ఒక రాక్ఫెల్లర్ ఫౌండేషన్ అని స్టార్ట్ చేసి లోకంలో ఉన్న అన్ని దేశములు, పేద దేశముల్లో చదవడానికి, పెద్ద చదువులు చదవడానికి కష్టపడుతున్న బిడ్డలు, మంచి తెలివి కలిగిన బిడ్డలు, కానీ కాలేజీకి యూనివర్సిటీకి పోవడానికి వాళ్ళకి శక్తి లేదు, వారందరి కొరకు స్కాలర్షిప్లు ధారాళముగా అన్ని దేశముల్లో ఇవ్వడానికి మొదలుపెట్టినారు. ఆయన ఫౌండేషన్లో ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, పిహెచ్డీలుగా, ప్రొఫెసర్లుగా అందరూ చదివి లోకములో సేవ చేయడానికి మొదలుపెట్టారు. ఇతరులకు సహాయం చేయవారుగా మారినారు. నా ప్రియమైన సహోదర సహోదరి, చాలా గొప్ప ఆశీర్వాదముగా ఈ లోకములో రాక్ఫెల్లర్ మారినాడు. దేవుని యొక్క మాటకు అతడు విధేయుడై ఏమంతా ప్రభు చెప్పాడో అవన్నీ చేశాడు. ప్రభు అతన్ని ఆశీర్వదించి 98 సంవత్సరములు దీర్ఘాయుస్సు ఇచ్చాడు ప్రభు. అనేక మందికి ఆయనను ఆశీర్వాదముగా ఉంచాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఆబ్రహాము దేవునికి విధేయుడైనందున ప్రభు ఆశీర్వదించినాడు, ఆశీర్వాదముగా ఉంచాడు. ఆయన కొడుకు, ఒకేనొక కొడుకు ఈసాకును బలిగా నువ్వు ఇవ్వాలి అన్నాడు ప్రభు. అప్పుడు ఆబ్రహాము, ఏం ప్రభువా, నాకు 100 వయసు ఉన్నప్పుడు ఈ బిడ్డను ఇచ్చినావే, ఇప్పుడు ఈ బిడ్డను బలి ఇమ్మంటున్నావే, ఏమి ఒక్క మాట మాట్లాడలేదు, ఎవరితో ఏమి చెప్పలేదు. కానీ హెబ్రీయులకు రాసిన పత్రికలో 11:19 ఆబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. నా ప్రియమైన సహోదర సహోదరి, పూర్తిగా దేవుని నమ్మినాడు. మనము కూడా మన యొక్క బలము చేత కాదు, పరాక్రమము చేత కాదు, నా ఆత్మ చేత అగును అని చెప్పిన దేవుని విశ్వసించాలి. ఎల్లప్పుడూ ఆయనను విశ్వసించి ఆయన కృప చేత నింపబడాలి. యెహోవాను నమ్ముకున్నవాడు మెండుగా దీవెనలను పొందును. నా ప్రియమైన సహోదర, దేవుని యొక్క కృప అతని మీద వచ్చునని వాక్యంలో చదువుతున్నాం. ఒక సౌత్ కొరియాలో ఒక నాస్తికుడు పిహెచ్డి ఇంజనీరింగ్లో చదివాడు. అతనికి ఆస్ట్రేలియాలో ఒక పని వచ్చింది. దేవుడంటే నమ్మకం లేదు, మనము కష్టపడి మనము శ్రమించినప్పుడు లోకంలో పైకి వస్తాం. అతని తల్లి గొప్ప విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన తల్లి, ఎంతో చెప్పి చూసింది యేసు యేసు, ఆయన వాక్యమును చదువు బాబు, ఆయన నమ్ముకో బాబు, నువ్వు ఏ దేశంకి వెళ్ళినా నీవు వర్ధిల్లాలంటే యేసు ప్రభుదా నిన్ను వర్ధిల్ల చేయగలడు. అప్పుడు ఉంటాడంట, ఆ పెద్ద నేను కష్టపడితేదా నేను పైకి రాగలను అని వాళ్ళ అమ్మతో వాదించేవాడు. సరే, ప్రయాణమైనాడు ఆస్ట్రేలియాకు. ఆ సూట్ కేసు లోపల ఆమె ఒక చిన్న బైబిల్ వేసింది. వెళ్ళిపోయాడు ఆస్ట్రేలియా.
వాడి అదృష్టం చూడండి. ఆస్ట్రేలియాకు పోయిన ఒక 2 సంవత్సరాల్లో అక్కడ భయంకరమైన ఒక ఎకనామిక్ రిసెషన్ వచ్చేసింది, ఆర్థిక సంబంధమైన ఫాల్ అక్కడ వచ్చేసింది, చాలామంది ఉద్యోగం పోయేసింది. ముఖ్యంగా వేరే దేశంలో నుండి వచ్చిన వారందరు వారికి ఉద్యోగం లేదు, ఇతని ఉద్యోగము పోయేసింది. చాలా కష్టాల్లో పాల్పోయినాడు. అయ్యో నేనేం చేసేది, తినడానికి కూడా ఆహారం లేని ఒక పరిస్థితి మాదిరి అయిపోయింది. చాలా దుఃఖపడినాడు. ఇంత చదివి ఇంత దేశానికి వచ్చి నేను ఈ పరిస్థితిలో మళ్ళీ నా దేశానికి వెళ్ళానంటే సౌత్ కొరియాకు, అందరూ నన్ను చూసి పరిహాసం చేస్తారే, నవ్వుతారే, ఎగతాళి చేస్తారే, చాలా ఆత్మహత్య చేసుకుంటే బెస్ట్ అనుకున్నాడు. అప్పుడు తన తల్లి మాటలు వానికి జ్ఞాపకం వచ్చింది, బాబు అన్ని పరిస్థితులలో యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించు, ఆయన వాక్యమును చదువు, ఆ వాక్యమును తూచా తప్పకుండా నమ్ము, ఆ ప్రకారము చేయి. వెంటనే సూట్ కేసు లోపల చెయ్యేసి వెతికితే లోపల ఒక బైబిల్ దాన్ని ఎత్తి చదవడానికి మొదలుపెట్టాడు. ఆ వాక్యమును చదవును చదవును అతనిలో ఒక గొప్ప పశ్చాత్తాపం వచ్చింది. ప్రభు ముందు సాగిలపడినాడు, తను తాను తగ్గించుకున్నాడు. ప్రభువా, నేను దేనికి పనికిరాని పురుగును ప్రభువా, నేను గడ్డి పువ్వు, దీని మీద గాలి వీచగా అది లేకపోవును, తండ్రి నన్ను క్షమించు, నాలో ఉన్న గర్వమును క్షమించు, అహంకారమును క్షమించు అని ప్రభు దగ్గర కన్నీటితో క్షమాపణ అడిగి తన్ను తాను సమర్పించుకున్నాడు. ఒక చిన్న కంపెనీలో ఒక చిన్న పని దొరికింది. రాత్రింపగళ్ళు కష్టపడి ప్రార్థనపూర్వకముగా పని చేయడానికి మొదలుపెట్టాడు. ఆ ఫ్యాక్టరీ అధికారి కళ్ళల్లో అతనికి దయ కలిగింది. అంత గట్టివాడు, అంత జ్ఞానము కలిగిన బిడ్డ అని ఆయన, నేను విదేశానికి ఇంకొక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయను పోతున్నాను, ఈ ఫ్యాక్టరీ నీ చేతిలో ఇస్తున్నాను, నువ్వు పూర్తిగా నడిపించుకో అని అతనికి ఆ ఫ్యాక్టరీ ఇచ్చాడు. ఆ ఫ్యాక్టరీని దేవుడు ఆశీర్వదించి గొప్పవాడుగా చేశాడు. అనేక ఆలయములకు, అనేక సువార్త పనికి, అనేక విధమైన మిషనరీ పనులకు ధారాళముగా ఇవ్వడానికి మొదలుపెట్టాడు. ప్రభు అతన్ని గొప్ప ఆశీర్వాదముగా ఆస్ట్రేలియాలో అతన్ని ఉపయోగిస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డ, ఆబ్రహాము వలె ప్రభువుకు మనము విధేయులై ఉండాలి. ఆబ్రహాము వలె ప్రభువుని ఎల్లప్పుడూ విశ్వసించాలి. నేను నిన్ను ఆశీర్వదించదను, ఆశీర్వాదముగా ఉంచదను. మనం ప్రార్థించదాం. స్తోత్రం తండ్రి, వందనాలు తండ్రి, సియామికు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా, ఈ సమయంలో ఆబ్రహామును ఆశీర్వదించి ఆశీర్వాదముగా చేసిన దేవుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించి ఆశీర్వాదముగా మార్చమని వేడుకుంటున్నాము స్వామి. ఆబ్రహాము వలె మేము యొక్క వాక్యమునకు, మీ ఆజ్ఞలకు మేము విధేయులై జీవించున్నట్లు కృప చేయండి. ఆబ్రహాము వలె మీ యొక్క వార్తను పూర్తిగా నమ్మి మీపైనే ఆధారపడి జీవించున్నట్లు కృప చేయండి. మీరు తప్పితే మాకు వేరే ఆశ్రయము లేదు ప్రభువా. మీ సిలువ నీడ మాత్రమే ఈ లోకంలో మాకు కాపుదల. మీరు మా కొరకు చిందించిన రక్తము మాత్రమే మాకు ఆశీర్వాదం. మీ యొక్క గాయములే మాకు ఆరోగ్యము. మీ యొక్క మాటలే మాకు ప్రభువ ఆదరణ. పూర్తిగా మీ పాదముల దగ్గర సమర్పించుకుంటున్నాము. ఆశీర్వదించండి, ఆశీర్వాదముగా ఉంచండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.